తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ మాట్లాడతారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిత నన్ను కొత్త సంవత్సరంలో రేపొద్దున నా బర్త్డే ఉంది నన్ను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని ఈ రకంగా బట్టలు చింపారు తప్ప లేకపోతే గడ్డి తినేవాడు తప్ప అన్నం తినేవాడు ఎవరైనా చింపుతారా నేను ఇంతకంటే ఎక్కువ ఇష్యూలు ఉన్నాయి ఎప్పుడైనా నా షర్ట్ చిరిగిందా ఏ పోలీసులు ఇప్పుడు నన్ను ప్రివెంట్ అరెస్ట్ చేయలేదా ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదా నన్నే ఈ రకంగా హ్యాండిల్ చేశారంటే సామాన్య ప్రజలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా భయభ్రాంతులతో బతుకుతున్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పి ఈ రోజున ప్రెస్ ముందుకు వచ్చా వాడు చించింది నా బట్టలు కాదు ప్రజాస్వామ్యం యొక్క బట్టలు ఇవి నాది చింపానని జబ్బలు తెలుసుకోవచ్చేమో నువ్వు చింపి భయపెడదామని చూస్తున్నావేమో ఎవడో భయపడ్డ నీకు నీ ప్రభుత్వానికి నీ చేతగాని పరిపాలనకి ఎంట్రీ కూడా వాడవు ఎవడో కూడా భయపడ్డని కూడా మళ్ళీ చెప్తున్నా భయపడాల్సిన అవసరం లేదు పోయేవాడు ఏదో ఒక రోజు పోతాడు నూటికి నూరు పాళ్ళు నన్ను చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్లారు నేను నర్సీపట్నంలో నన్ను కస్టడీలో తీసుకుని నువ్వు ఫారెస్ట్లోకి ఎందుకు తీసుకెళ్ళావు నిజంగా నీకు ఆ ఉద్దేశం లేకపోతే నీ సిఐలు నన్ను తీసుకెళ్తున్నటువంటి ఎస్ఐలు మనం ఛానళ్ళకి ఎన్కౌంటర్ చూస్తున్నామని ఎందుకు మాట్లాడారు వాళ్ళు ఛానళ్ళకి ఎన్కౌంటర్ చూస్తున్నామనే మాట వాళ్ళు మాట్లాడలేదా వాళ్ళు మాట్లాడలేదా వాళ్ళు పెట్రోల్ బంకులోకి వెళ్ళి ఆయిల్ కూడా కొట్టించుకోకుండా అక్కడ ఏజెన్సీలో అమ్మేటువంటి టిన్నులు తీసుకుని ఆ ఆయిల్ పోసుకుని నన్ను తీసుకెళ్లాల్సి వచ్చిన అవసరం వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్పీ గారు నన్ను గంటన్నర ప్రశ్నించాడు నాకు గంజాయికి ఏమైనా లింకు కలుపుదేమో చూశారు నీతి నిజాయితీతో బతికా నాకేమీ యద వ్యాపారాలు యద ఆలోచనలు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు నువ్వు పెట్టిన 31 కేసులు ఏ కేసులోనైనా సరే నన్ను నేరస్తుడిగా నువ్వు రుజువు చేయగలవా అని అడుగుతున్నా 15 16 ఎస్సీ ఎస్టీ కేసులు కట్టావు దొంగ కేసులు కట్టావు కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను జైలుకి పంపావు నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్ళావు నువ్వు ద్రోహం చేసి జైలుకి వెళ్ళావు నువ్వు దోపిడీ చేసి జైలుకి వెళ్ళావు కానీ నేనేం చేసి వెళ్ళాను నిజాయితీగా ఒక పార్టీ పరపున ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే నన్ను అణగదొక్కడానికి పార్టీ వాళ్ళందరినీ కూడా భయపెట్టడానికి నన్ను ఒక శాంపిల్ లాగా నువ్వు రాష్ట్రంలో వాడుకుంటానికి ప్రయత్నం చేశావు కోడెల గారిని శాశ్వతంగా భూమి మీద లేకుండా చేశావు అనేక మంది నా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని జైలు పాలు చేశావు కొన్ని తాళ్ళు తెంపావు ఇదా పరిపాలన అని అడుగుతున్నాం ఇదా ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాం ఎన్నాళ్ళు ఉంటారు మీరు ఈ విధానమేనా ఒక్కసారి అంటే ఒక్కసారి ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది నాకు అర్థమవటం కాదు రాజకీయాల్లో గెలుస్తూ ఉంటాం ఓడిపోతూ ఉంటాం అవన్నీ సర్వసాధారణం తప్పనిసరిగా డీజీపీ గారిని కలుస్తానికి ప్రయత్నం చేస్తాం ఆయన అవకాశం ఇస్తే జరిగిందంతా వాళ్ళ డిఎస్పీ ఒక్క డిఎస్పీ ఒక్కడే కానిస్టేబుల్ కానీ అక్కడ సిఐలు కానీ మిగిలిన వారు ఎవరో కూడా ఇలా ఓవరాక్షన్ చేయలే ఆయన కావాలని ఆయన ఏలూరు డిఎస్పీగా ప్రయత్నం చేయడం కోసం ఆయన ఆ ప్రయత్నాన్ని నెరవేర్చుకోవడానికి ఇదిగో చింతమనేని ఇక్కడ చేశానని చెప్పి కపోలికి చూపించడానికి చేసిన ఓవరాక్షన్లో భాగమే ఈ చింపుడు అంతా ఆయన డిఎస్పీగా రావటానికి వస్తే ఎంపీతాడు ఏంటి డిఎస్పీగా ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ ఎంపీ గారు తప్పు చేస్తే పీకుతారు జైలు నెట్టుతారు తప్పు చేస్తే చేయకోకుండా పెట్టడానికి నీ ఇష్టం కాదు కదా ఒకవేళ నువ్వు పెట్టడానికి అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానం ఉంది ఆ న్యాయస్థానమే సరిగ్గా లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోయేదో ఈనాడు ఇలాంటి పరిపాలనని మనం చూడలేము జరగపోతే ఏముంది ఇప్పుడు రేపు నిజంగానే పుట్టినరోజు వేడుకలు జరగనివ్వరు పోలీసులు అడ్డుకుంటారు సంతోషం ఆ పుట్టినరోజు ఏదో జైల్లోనే జరుపుతా అక్కడ ఉంటారు కదా మిత్రులు వాళ్ళ దగ్గరే జరుపుకుంటా నాకేమీ భయపడాల్సిన పారిపోవాల్సిన కర్మ పట్ల నేను అటువంటి నేరాలు చేయలా నేనేం ఘోరాలు చేసే నేరాలు చేసేటువంటి వ్యక్తిని కాదు కొంత మీ మీడియా వాళ్ళే నన్ను ఆ రకంగా ఎస్టాబ్లిష్ చేశారు తప్ప నేనైతే ఏ తప్పు నాకు తెలిసి ఆత్మసాక్షిగా చేయరా చేయబోను కూడా ఆ కర్మ పట్ల నాకైతే నేను నిజాయితీగా చెప్తున్నా మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు థ్యాంక్ యూ
అందరికీ నమస్కారం అండి. చూశారు ఇప్పుడు పోలీసు వ్యవస్థ కొన్ని చోట్ల ఏ రకంగా గాడి తప్పి వ్యవహరిస్తుందో. పోలీసు వ్యవస్థ గాడి తప్పి వ్యవహరిస్తూ ఉన్నది. పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు కొన్ని చోట్ల పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం వేస్తున్నారు. పోలీసు అధికారులు పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం వేస్తూ ఉన్నారు. వైకాపా నాయకులు, అధికార పార్టీ నాయకుల మెప్పు పొందటం కోసం ఈ రోజున డిఎస్పి సత్యనారాయణ అనే వ్యక్తి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు టౌన్కు రావటం కోసం, వాళ్ళందరూ మెప్పు పొందటం కోసం ఈ రోజున ప్రభాకర్ గారిని ఈరోజు ఆ రకంగా అవమానకరంగా ట్రీట్ చేయడం జరిగింది. ఆయన కూడా కాదు, పోలీస్ స్టేషన్ డిఎస్పి, ఇప్పుడు జంగారెడ్డి. ఓకే ఓకే, నేను అడుగుతున్నా ఈ రోజున అతను రేపు బర్త్డే ఉంది, మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు ఆయన అభిమానులందరూ, అక్కడికి వెళ్తానంటే పంపకపోవటం ఔచిత్యం ఏమిటి? హరిరామ్ జోగి గారు వేరే బ్లాక్లో ఉన్నారు, దానికి దీనికి సంబంధం లేదు. నా వెంట ఉన్న కానిస్టేబుల్ పంపమని కూడా అడిగారు ఆయన. అసలు పోలీసు వ్యవస్థ అసలు మీరు బుద్ధి జ్ఞానంతో పనిచేస్తున్నారా అధికారి డిఎస్పి? అందుకే ఇప్పుడు డీజీపీ రాజేంద్రనాథ్ గారి దగ్గరికి మా అడ్వకేట్స్ అందరూ, మా నాయకులు కలిసి వెళ్తూ ఉన్నారు. జరిగిన వాస్తవాన్ని, దురదృష్టం ఏంటంటే ఆయన ఎవరిని చూడండి అసలు. ఎంతవరకు నాకు తెలిసి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆఫీస్ తలుపులు తెరుచుకోలేదు అసలు. ఆయన ఆఫీసు తలుపులు తెరుచుకోలేదు అసలు. ఇప్పుడు ముందు